వారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం వద్ద ఉద్యతతో నెలకొంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సిపిఎం కార్యకర్తలను మున్సిపాలిటీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కూటమికి ద్రోహం చేసిన ముగ్గురు సిపిఎం సభ్యులు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారంటూ రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోకి వెళ్లకుండా సిపిఎం కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి నిలువరించారు. రాజగోపాల్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్యతత నెలకొంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు బలవంతంగా రాజగోపాల్ రెడ్డిని పోలీసు వాహనం ఎక్కించారు. కాంగ్రెస్ కార్యకర్తలు వాహనం ముందు బయట హించి నిరసన కొనసాగిస్తున్నారు. వైద్యం సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్ చెప్పండి, అక్కడ ఏంటి పరిస్థితి, ఎలా జరుగుతుంది? సురేష్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యాక్చువల్ గా ఈ రోజు చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో గతంలోనే ఇక్కడ 20 వార్డులుంటే 20 వార్డులలో టీఆర్ఎస్ 8 గెలుచుకుంది, కాంగ్రెస్ సిపిఎం కలిసి కూటమి 8 గెలుచుకుంది, బీజేపీ 3 గెలుచుకుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా ఇక్కడనే ఓటు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సిపిఎం కాంగ్రెస్ కూటమి దళం 8 గెలుచుకున్నప్పటికీ కూడా సిపిఎం సభ్యులు ముగ్గురు కూడా కూటమికి ద్రోహం చేసి కూటమి ధర్మాన్ని పాటించకుండా టీఆర్ఎస్ డబ్బులకు అమ్ముడుపోయారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీ గేట్ వద్దనే వారిని అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితులు మీరు కూటమి ధర్మం పాటించాలి, అధికార పార్టీకి డబ్బులకు అమ్ముడుపోయారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎవరైతే ముగ్గురు సభ్యులు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారో ఆ ముగ్గురు సభ్యుల్ని కూడా అడ్డుకునే లోపలికి వెళ్లకుండా ఆయన ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. గేట్ దగ్గర కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో సిపిఎం సభ్యులు ఎలా మీరు టీఆర్ఎస్ కు అమ్ముడుపోతారంటూ కూడా ఆయన లోపలికి వెళ్లి కొంత ఆందోళన చేయడం జరిగింది. దీంతో పోలీసులు రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసుకుని పోలీసు వాహనం ఎక్కించుకోవడంతో వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒకేసారి ఉటావుచిన పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలని స్వల్ప లాఠీ చార్జ్ చేసి వాళ్ళు చెరగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరెస్ట్ నిర్వహిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా NH-69 పైన చౌటుప్పల్ దగ్గర ఉన్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై NH-69 పై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తానికైతే అధికార పార్టీ తన అధికారంతో డబ్బుతోటి తాను మెజార్టీ లేకున్నా కూడా వాళ్ళని బెదిరింపులకు గురి చేసి అదేవిధంగా ధనం ఆశ చూపి ఎలాగైనా సరే చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ధనబలంతో అంగబలంతో అర్ధబలంతో ప్రయత్నించిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం అని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మొత్తానికైతే చౌటుప్పలు కాంగ్రెస్ కు ఫామ్ చేస్తుందని అనుకుంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ చక్రం నుంచి సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళని ముగ్గురిని కూడా డబ్బులకు కొనుక్కొని మరీ కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్యన కూడా మొత్తం వాగ్వాదం జరిగింది. చొక్కాలు పట్టుకుని కూడా కొంతసేపు తగులాడారు కూడా. మొత్తానికైతే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఉంటే ఎన్నిక జరగదన్న నేపథ్యంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫైర్ చేసి మరీ రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయించాడని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యం కూని చేయడం అనే ఉద్దేశంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గొడవ చేసిన నేపథ్యంలో అక్కడ బైఠాయించారు. బైఠాయించిన నేపథ్యంలోనే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ పోలీసులు మళ్ళా ఎవరైతే రోడ్డు మీద రాస్తారోకు ఆ ధర్నా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్ గా చౌటుప్పల దగ్గర మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని చెప్పొచ్చు సురేష్. హరిప్రాస్, ముఖ్యంగా ఏదైతే చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కి సంబంధించి ఏదైతే ఓటింగ్ ప్రక్రియ జరుగుతాయి, ఒకవేళ ఎక్స్ ఆఫీసియో మెంబర్స్ అక్కడ ఉండాల్సి వస్తుంది, అక్కడ ఓటింగ్ కూడా వినియోగించుకోవాల్సి వస్తుంది, ఆ నేపథ్యంలో ఇక్కడ ఎక్స్ ఆఫీసియో మెంబర్ గా ఎమ్మెల్యే కూడా ఉంటారు అక్కడ, ఎందుకు ఎమ్మెల్యేని కూడా అక్కడ పాల్గొననియకుండా పోలీసులు ఇలా అట్టుకోవడం ఏంటి అసలు అక్కడ సంబంధించి? అలాగే ఎక్కడైతే ఎలక్షన్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఓటైకులు వినియోగించుకునే బాధ్యత కూడా ఎమ్మెల్యే పైన ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే కావాలనే ఈ చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నికను అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో పోలీసులు అదేవిధంగా పోలీసుల్ని అడ్డుకున్నాడు. ఈ మెయిన్ ఏంటంటే లోపలికి సిపిఎం సభ్యులు లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న సమర్థంలో పోలీసులందరూ కూడా రాజగోపాల్ రెడ్డిని
అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులను అంటే పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించడానికి కారణంతో వాళ్ళు ఇక్కడ ఉంటే శాంతి భద్రతల భంగం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్స్ ఆఫీసర్ సభ్యుడిగా అతను ఓటు వేసే హక్కును కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కలరాస్తుందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మొత్తానికి అయితే ఎక్స్ ఆఫీసర్ సభ్యుడు లేకుండానే చైర్మన్ ఎన్నికకు సంబంధించిన మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లు కూడా కౌన్సిల్లో అంటే ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా గొడవ దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ శాంతి భద్రతలకు భంగం మార్చే అవకాశం ఉందన్న నేపథ్యం అనే బూచి చూపి ఆయన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన సందర్భంలోనే అసలు ఎక్సైజ్ సభ్యుడిగా ఇక్కడ ఉన్నారని రాజగోపాల్ రెడ్డిని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు ఉద్దేశంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడగవచ్చు. అదేవిధంగా పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ రాజగోపాల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్ తరలించినప్పటికీ కూడా వీళ్ళంతా నిరసనతో ఈ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా జాతీయ రహదారిపైన ధర్నా అదేవిధంగా రాస్తారోకం చేయడం అనేది క్రమక్రమంగా జరిగిపోయినాయి. మొత్తానికి అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఉంటే మా ఆటలు సాగవు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్సైజ్ సభ్యుడుగా ఇక్కడ ఉన్నా కూడా ఈ ఏదైతే టీఆర్ఎస్ ఉన్నదో సిపిఎం సభ్యులు అదేవిధంగా టీఆర్ఎస్ సభ్యులు ఇద్దరు కలిసి అక్కడ చైర్మన్ ఉప చైర్మన్ పదవిని ప్రవేశం చేసుకునే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అంతకుముందు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కూటమి ధర్మంగా సిపిఎం కాంగ్రెస్ కూటమి కట్టింది. కానీ ఆ కూటమి ధర్మాన్ని కాలరాస్తూ సిపిఎం సభ్యులు టీఆర్ఎస్ సభ్యులకు అమ్ముడు పోయి ఇదంతా చేసింది, ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాళ్ళని ప్రశ్నించడంతో ఇక్కడ శాంతి భద్రతల భంగం వాటిల్లుతుందని ఒకే ఒక ఉద్దేశంతోనే అతన్ని అరెస్ట్ చేసి సీఎస్ తరలించడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.